హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బంధమ్స్ ఎసెన్షియల్స్. ఈరోజు మనము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గోమతి చక్రాల గురించి తెలుసుకుందాము. అవి ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఎలా పూజించాలనే విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ గోమతి చక్రాలు అనేవి మనకు సముద్రంలో సహజంగానే దొరుకుతాయి. ఇప్పుడు మనకు సముద్రంలో ముత్యాలు, లక్ష్మీ గవ్వలు అవన్నీ ఎట్లా వస్తాయో అలాగే ఈ గోమతి చక్రాలు కూడా సముద్రం నుంచే వస్తాయి. ఈ గోమతి చక్రాలను పూజిస్తే ఆ అమ్మవారి విశేషమైన అనుగ్రహం మన పైన ఉంటుంది. ఇంకా మనకి ప్రతి విషయంలో సక్సెస్ అనేది లభిస్తుంది. మనము న్యాయబద్ధంగా ఏ కోరిక కోరినా అమ్మవారు దాన్ని నెరవేరుస్తుంది. ఈ గోమతి చక్రాలు మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు, మన ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు, మన బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. అయితే వీటిని పౌర్ణమి, ఏకాదశి లాంటి మంచి రోజులలో తెచ్చుకోవాలి. తెచ్చుకొని గంగాజలంతో శుద్ధి చేయాలి. ఒకవేళ గంగాజలం లేకపోతే తులసీదళం వేసిన నీళ్ళతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసుకోవాలి. ఇలా నీళ్ళతో శుద్ధి చేసిన తర్వాత వీటిని డ్రై క్లాత్తో తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత వీటిని ఒక రెడ్ కలర్ క్లాత్ లో పెట్టి ఈ గోమతి చక్రాలకు గంధము, కుంకుమ, అక్షతలు, పూలు అన్నింటితో పూజించాలి. అలాగే లక్ష్మి అష్టోత్తరం కూడా చదవాలి. ఇలా పూజించిన తర్వాత దీన్ని ఒక మూటలా కట్టి మన మెయిన్ డోర్ దగ్గర కట్టాలి. అలా చేయడం వల్ల మన ఇంటికి ఏదైనా దృష్టి దోషం అలాంటివి ఏవైనా ఉన్నా అన్ని పోతాయి. ఇంకో విధానం ఏంటంటే, ఇందాక చూపించినట్టు 5 గోమతి చక్రాలను శుక్రవారం రోజు కుంకుమార్చనతో పూజించి ఆ కుంకుమని ఈ గోమతి చక్రాలని కలిపి ఒక వెండి కుంకుమ పెట్టెలో పెట్టుకుని మన పూజ రూమ్లో ఉంచుకోవాలి. ఇలా కుంకుమ పెట్టెలో పెట్టిన తర్వాత రోజు ఏదైనా అమ్మవారికి ఇష్టమైన స్తోత్రం చదువుకోవాలి. మహాలక్ష్మి అష్టకము అలాంటివి ఏదైనా అమ్మవారికి ఇష్టమైన స్తోత్రం చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఇంకో విధానం ఏంటంటే, ఇక్కడ చూపించాను కదా ఎర్ర బట్టలో ఇలా పూజించాలని, అలా ఒక 5 శుక్రవారాలు లక్ష్మి అష్టోత్రం చదివి పూజించిన తర్వాత వీటిని మూట కట్టి మన బీరువాలో ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల మనకెప్పటికీ డబ్బుకి లోటు అనేది ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.